ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను మా ఎంట్రన్స్ రూమ్ ని ఫుల్గా రీడెకరేట్ చేస్తున్నానని. ఈ రోజైతే ఆ వర్క్ చేసేసామన్నమాట. సో ఆ వర్క్ ఎలా చేసాము, మాకు ఎంత కాస్ట్ అయ్యింది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మా ఫ్రంట్ రూమ్లో ఎంట్రన్స్లో ఇలా ఎంట్రన్స్ నుంచి రాగానే మంచిగా వ్యూ కనిపించాలని గణేష్ ఫోటో పెడదాం అయితే అనుకున్నాం అన్నమాట. మీకు ఇలాంటిదే ఎట్సి అనే సైట్ ఉంటుంది, etsys.com అని చెప్పి ఒక సైట్ ఉంటుంది, దానిలో దొరుకుతుంది అన్నమాట. ఇది మీకు యూకే సైట్ కూడా ఉంటుంది ఎట్సిది. సో దానిలోనే ఇలాంటిదే దొరుకుతుంది, ఇలాంటి క్యాన్వాసే గణేష్ది. కాకపోతే ఏంటంటే వెనక ఫ్రేమ్ అనేది ఇలాంటి ఫ్రేమ్ రాదనమాట. నార్మల్ ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఉంటుంది చూసారా, అలాంటి ఫ్రేమ్ వస్తుంది. అది 150 pounds దాకా ఛార్జ్ చేస్తున్నాడు ఈ సైజులో అయితేని. సో మేమేం చేసామంటే ఓ చాలా కాస్ట్ అవుతుంది, ప్లస్ ఫ్రేమ్ అనేది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎడ్జెస్లో కట్ అయిపోతూ ఉంటుంది. 3-4 years తర్వాత ఏమవుతుంది అంటే పోతుందనమాట, అది కట్ అయిపోయి పాడైపోయి పోతుంది. సో అందుకనే అలాంటి ఫ్రేమ్ అయితే వద్దు అని చెప్పి మా హస్బెండ్ చాలా గట్టిగా చెప్పి అలా కొనేలా అయితే వద్దు, కావాలంటే మనం ఫోటో తీసుకుని ఓన్లీ క్యాన్వాస్ మాత్రమే తీసుకుని మనం ఇలా ఫ్రేమ్ చేయించుకుందాం అని అన్నారనమాట. అందుకనే మేము ఏం చేసామంటే ఎట్సి యూకే సైట్ లో కూడా ఓన్లీ ఆ ప్రింటింగ్ ఉంది చూసారా క్యాన్వాస్, అది కూడా ఒక 50 pounds ఉంది. వితౌట్ ఫ్రేమ్ తో కావాలి అంటే 50 pounds ఉంది. సో మేమేం చేసామంటే, సో అదే కదా ఎట్సి యూకేలో అయితే కాస్ట్ ఉంటుంది, ఎట్సి ఇండియాలో టై చేద్దామని చెప్పి ఎట్సి ఇండియా సైట్ చూసాం. సో ఇండియా సైట్ లో నాకు ఒకే ఈ పేపర్ అండ్ ఓన్లీ క్యాన్వాస్ మాత్రం నాకు 3000 rupees అనమాట. సో నాకు ఏంటంటే ఒక 20-30 pounds అయితే మేము సేవ్ చేయగలిగాం అక్కడ, ఇక్కడ కొనకుండా ఇండియాలో కొంటే. ఎందుకంటే ఆ టైంలో మా హస్బెండ్ ఇండియాకి వెళ్ళారు. సో ఇండియా సైట్లో ఆర్డర్ చేసుకుని వచ్చేటప్పుడు మనకి జస్ట్ రోల్ వస్తుంది అనమాట, చిన్న రోల్ బ్యాగ్లో పెట్టేయడానికి సరిపోతుంది, అలా పెట్టుకుని తెచ్చేసుకున్నాం అనమాట. తెచ్చిన తర్వాత ఏం చేసామంటే దీనికి ఫ్రేమ్ చేయించాలి కదా. ఈ ఫ్రేమింగ్ అనేది చాలా కాస్ట్ పడిందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్రేమ్ ఏంటంటే కొంచెం బాగా కనిపించాలని హై కాస్ట్ ఉన్నది తీసుకున్నాం. దీనికి అరౌండ్ 200 pounds ఛార్జ్ చేశారు, చాలా ఎక్కువే ఛార్జ్ చేశారు అనిపించింది. బట్ ఏంటంటే మనం ఈ ఫ్రేమ్తో పాటు ఇండియా నుంచి తీసుకురాలేము, ఈ సైజులో తీసుకురాలేము. అండ్ ఇంకా ఏంటంటే ఇది గ్లాస్ అనమాట, సో ఫ్రెజైల్ ఐటమ్ కనుక విరిగిపోతుంది కనుక మేము ఇండియా నుంచి తీసుకురాలేకపోయాము. అందుకే ఇంకెంత కాస్ట్ పెట్టన్నా చెయ్యాలి అని చెప్పేసి ఒక 200 pounds ఈ ఫ్రేమ్కే పడింది. ఫ్రేమ్కి వెనకాల హుక్స్ వేయడానికి ఇక్కడ గ్లాస్ పెట్టారు. మొత్తం అదంతా మనం ఈ క్యాన్వాస్ని రోల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే ఇలా చేసి నీట్గా చేసి మాకు ఇచ్చారన్నమాట. సో కాస్ట్ అయితే పడింది, బట్ లుక్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది చూసి పెట్టిన తర్వాత. ఇలాంటిదే మేము రాధాకృష్ణ కూడా తయారు చేసాము, సేమ్ ఇంత సైజు కాదు, కొంచెం ఇంత తక్కువ సైజు ఉంటుంది. అలాంటిదే రాధాకృష్ణది కూడా మా థియేటర్ రూమ్లో పెడదామని అది కూడా ఆర్డర్ ఇచ్చాము, దానికి ఫ్రేమింగ్ చేసేసి. అది కూడా కాస్ట్ పడింది, బట్ అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఎందుకంటే రాధాకృష్ణ ఫ్రేమ్ ఆ క్యాన్వాస్ అనేది ఇంకా చాలా బాగుంది అనమాట. సో అది మీకు నేను ఎప్పుడైనా చూపిస్తాను. కానీ దీనికైతే మీరు ఒక 230 pounds దాకా ఛార్జ్ అయ్యింది అనుకోవచ్చు, 200 pounds ఏమో ఫ్రేమ్కి అయ్యింది, 30 pounds అంటే ఒక 3000 rupees మనకి ఈ క్యాన్వాస్ ఓన్లీ గణేష క్యాన్వాస్కి అయ్యింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత గణేష ఫోటో పక్కనే కొంచెం ఇలాంటివి క్యాండిల్స్ వెలిగించడానికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాంటివి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో మేమేం చేసామంటే ఈరోజు మేకులు కొట్టేసి ఇవన్నీ ఫ్రేమ్స్ కరెక్ట్గా సైజ్ అనమాట ఎవ్రీథింగ్ మెజర్ చేసుకుని ప్రాపర్గా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసాము చూసారా మా సెంటెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ పెడతాను, ఇంకా ఇక్కడ పెట్టి వెలిగిస్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి సెంటెడ్ క్యాండిల్స్ గణేష దగ్గర మనం వెలిగించినట్టు అనిపిస్తుంది. మనకి ఏంటంటే రూమ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా. సో ఇలా నా ప్లాన్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా నేను చాలా అయితే చేశాను, అది కూడా చూపిస్తాను పదండి.
सो मीकु ऑलरेडी लास्ट वीडियोलो चूपिंचानु कदा टेमोलो नेनु एं कोन्नानु अनि चूडंडि इवि इप्पुडु एंटंटे मेमु करेक्ट गा वीटिनि अयिते फिट चेसामन्नमाट चूडंडि यांगिल लो फिट चेसि चाला मेजरमेंट अदि चेसि पर्फेक्ट गा फिक्स चेसाम वीटिकि टेमो वाडु इवि लांटिनि इच्चा चूडंडि कोंचेम दग्गर మనం యాక్చువల్గా మేకలు కొట్టుకుంటే కొంచెం లుక్ ఉండకపోవచ్చు కానీ టెము వాడు ఇచ్చాడు చూడు ఇలాంటివి నాలుగు స్టీల్ ఉన్నాయన్నమాట చాలా చిన్నవి అవి కొట్టేటప్పటికి గోడలో కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి సో వాడిచ్చిన దాంతోనే మేము బాగా ఫిట్ చేసేసాం అన్నీని ఇక దీంట్లో ఏం పెడదాము అనుకున్నప్పుడు నాకు ఇవే కనిపించాయి సో చూడండి వీళ్ళిద్దరు టింగ్ కాళ్ళు ఊపుకుంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట ఇక్కడ सो इधी इक्कड़ पेड़दामनी इंका सेकंड दांट्लो नेमो इला पर्फ्यूम पेड़दामनी इंका थर्ड दांट्लो एंटंटे चिन्न मोक्क लांटिदी पेड़दामनी ना प्लान अंदुके इंका अला अलागे पेड़ुतुन्नानु सो इदी अन्नमाट एंटंटे ओक साइड एमो एंट्रेंस लो ओक साइड एमो स्टार्टिंग एंट्रेंस लोने गणेश उंटाडु ఆపోజిట్ లో ఏ ఉంటుంది సో నేను టేములో కొన్నప్పుడు నాకు ఈ ఫ్రేమ్స్ ఉంటాయి చూసారా ఈ 3 ఫ్రేమ్స్ కొంటానికి 6 పౌండ్స్ అయితే పడింది అంటే ఈ ఆ 6 పౌండ్స్ లోనే ఈ 3 ఫ్రేమ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఔటర్ ఫ్రేమ్స్ కాకపోతే ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా ఈ రెండు బొమ్మలే ఈ జస్ట్ ఈ పీస్ మాత్రమే నాకు 12 పౌండ్స్ పడింది అంటే 1200 రూపాయస్ కానీ చూడడానికి బాగుంది లవ్ ఉంది ఇంకా వీళ్ళు ఈ క్లాత్ ఉంది చూసారా ఇలా కాళ్ళు ఊపినట్టుగా ఇలా అనిపిస్తుంది ఇది బాగుంది కదా అని చెప్పేసి నేను 12 పౌండ్స్ అన్నా కరే కొన్నాను అన్నమాట ఇలాంటివే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి నియర్లీ సేమ్ కాస్ట్ ఉన్నాయి నాకైతే నేను మెయిన్ గా చూసింది ఏంటంటే బొమ్మ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళకి సిట్టింగ్ పొజిషన్ సరిపోయేది ఉండాలి అని చెక్ చేసుకొని ఇది ఎంత ఉంది విడ్త్ ఐ థింక్ 15 సెంటీమీటర్స్ ఉంది బొమ్మలు మాత్రం 14 సెంటీమీటర్స్ తక్కువగా ఉండి సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండేవి కొన్నాను అన్నమాట సో నాకైతే పర్ఫెక్ట్ గా ఈ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్నది కరెక్ట్ గా ఉంది కొంచెం ప్లేస్ కూడా ఉంది అన్నమాట సో అవన్నీ నేను ఎప్పుడైనా ఆర్డర్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా నేను చాలా ప్రాపర్ గా మెజర్ చేసుకొని కొనుక్కుంటాను అన్నమాట ఇంకా ఈ పర్ఫ్యూమ్ అంటారా ఇది జస్ట్ ఇంట్లో ఉన్న పర్ఫ్యూమ్ పెట్టేసాను అన్నమాట ఇంకా పైన ఉంది చూసారా ఈ మొక్క ఇది మాకు గిఫ్ట్ కింద వచ్చింది సో అది సరిపోయింది కదా అని చెప్పేసి దాంట్లో పెట్టేసాను అన్నమాట మా ఎంట్రన్స్ రూమ్ లో కార్నర్ లో కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాం కదా అక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఒక పెద్ద మొక్క లాంటిది పెడుతున్నాం అన్నమాట ఆర్టిఫిషియల్ మొక్క దాని కోసం కుండీ కూడా కొన్నాము చూడండి పెద్ద కుండీ ఉంది సో తర్వాత ఐకియా లో మేము ఏంటంటే ఇలాంటి మొక్క ఒకటి కొన్నాం అన్నమాట ఈ మొక్కకి మళ్ళీ చిన్న కుండీ ఇచ్చారు ఈ చిన్న కుండీని పెద్ద కుండీలో పెడతామని సో పైన కూడా ఇది కూడా కొన్నాం అన్నమాట సో ఇది ఆర్టిఫిషియల్ మొక్క చూడండి ఇవి కాడలు అవన్నీ ఉన్నాయి మనం ఇప్పుడైతే మొక్కని అయితే ప్రిపేర్ చేద్దాం చూడండి ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాడలు అన్నమాట ఇది మెయిన్ కాండం అనుకుంటా చూడండి మొక్కకి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ పేపర్ కూడా ఇచ్చాడు ఇది ఫాలో అవుదాం చాలా బరువు ఉందండి చాలా బరువు ఉంది ఒక 5 కేజీల బరువు ఉన్నట్టుంది లోపల ఏం పెట్టాడో తెలియదు కానీ బరువు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది చూడండి సిమెంట్ సిమెంట్ పూత లాంటిది వేసేసాడు దానిపైన మామూలుగా ఇలా పెట్టాడు అన్నమాట సో మనం అయితే ఇప్పుడు మొక్క ప్రిపేర్ చేసి ఆ మొక్కని ఈ కుండీలో పెడదాం కరెక్ట్గా ఫిట్ అయ్యిందండి సో తర్వాత ఇవి ఫిట్ చేయమంటున్నాడు అన్నమాట ఇలా సో ఫస్ట్ దాంట్లోదేమో పెద్దది ఇచ్చాడు
గట్టిగా ఉందండి చాలా గట్టిగా నొక్కాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఫిక్స్ చేశాను చూడండి ఎలా వస్తుంది ఇలా వచ్చింది ఇంకా సైడ్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట సైడ్స్ కొంచెం ఇలా ఇచ్చాడు ఇది చూడండి చాలా ఈజీగా ఫిట్ అయ్యింది కరెక్ట్ గా పెడితే కరెక్ట్ గా ఫిట్ అవుతుందండి ఒకవేళ తప్పుగా పెట్టాం అనుకోండి వెళ్ళట్లేదు లోపలికి సో ఇది కూడా ఫిట్ చేస్తాను సో ఇలా వచ్చింది మా మొక్క ఇంకా కొంచెం విడగొట్టాలన్నమాట ఇలా లాగాలి కొంచెం మనకి రియల్ మొక్కలా రావాలి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర అవి కూడా ఫిట్ చేసేస్తున్నాను సో ఇది ఈ మొక్క కొంచెం ఇలా లాగుతూ ఉండాలన్నమాట ఇలా ఇది ఫ్రంట్ ఇలా పెట్టాలి సో బ్యాక్ ఏంటంటే కొంచెం తక్కువ ఇచ్చారు సో ఫ్రంట్ అయితే ఇలా చాలా ఎక్కువ ఇచ్చాడు అన్నమాట సో ఫ్రంట్ ఇలా పెడతాను ఈ మొక్కలన్నీ మనం ఇలా విడగొట్టుకుంటే బాగా కనిపిస్తుంది అన్నమాట సో ఇలా అరేంజ్ చేస్తున్నాను అన్నమాట చూసారా ఇదంతా ఖాళీగా ఉంది కదా చుట్టూరుని అందుకే కొంచెం మట్టి పెడదాం అనుకుంటున్నాను మేము ఆల్రెడీ మా ఇంట్లో చిన్న పని చేయించడానికి శాండ్ లాంటివి తెచ్చుకున్నాం అన్నమాట సో ఆ ప్యాక్ అయితే ఉంది ఇప్పుడే ఓపెన్ చేశాను సో ఆ శాండ్ అయితే ఇప్పుడు వేస్తాను అన్నమాట శాండ్ వేస్తున్నాను ఫుల్గా నింపేస్తాను ముందు మనం ఫిల్ చేసుకుందాం ఎంతవరకు వస్తుందో చూద్దాం మిడిల్లోకి పెడుతున్నాం ఖచ్చితంగా కరెక్ట్గా ఇలా శాండ్ వేయడం వల్ల అది మూవ్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది కదా సో అందుకే వేస్తున్నాను అన్నమాట శాండ్ చూడండి మట్టి ఆల్మోస్ట్ ఫిల్ చేశాను ఒక 70% దాకా తర్వాత నేను ఏంటంటే టేములో ఇలాంటి స్టోన్స్ కొన్నాను అన్నమాట ఇవి ప్లాస్టిక్ స్టోన్సే కానీ నైట్ టైం వెలుగుతాయి అన్నమాట చీకట్లోని సో అలాంటివి కొన్నాము ఒకవేళ మీకు ఎవరైనా కొనుక్కున్నారు అంటే వెలగట్లేదు అనుకోండి ఒకసారి ఏంటంటే సన్లైట్లో పెట్టారనుకోండి ఆ సన్లైట్ వల్ల కొంచెం ఛార్జ్ అయ్యేవి సో నైట్ టైం అయితే వెలుగుతాయన్నమాట మేమైతే చాలాసేపు సన్లో పెట్టాము ఇప్పుడు దీని మీద అవన్నీ వేసేస్తాను అనమాట సో ఏంటంటే కొంచెం వెలుగు అబ్జార్బ్ చేసుకొని నైట్ టైం కొంచెం వెలుగుతాయి అనమాట మరీ బ్రైట్గా మన లైట్స్లా కాదు కొంచెం బ్రైట్గా వెలుగుతాయి సో అందుకే ఇవి కొని ఇవన్నీ ఇలా వేసేస్తున్నాను దీంట్లోని నేను 2 ప్యాక్స్ కొన్నాను ఒక 200 ప్రతిదీ కూడా 1 to 2 సెంటీమీటర్స్గా పొడుగు ఉందన్నమాట ఇవన్నీ సో ఇవన్నీ వేసేస్తాను చూడండి ఇదిగో మా ప్లాంట్ అయితే ఫుల్గా రెడీ అయిపోయింది కింద ప్లాంట్ ఉంది దాంట్లో మట్టి వేసాము ఇంకా ఈ స్టోన్స్ అన్నీ పెట్టేశాను ప్లాంట్ కూడా ఫుల్గా రెడీ చేసి పెట్టేశాను ఇవి నైట్ టైం అయితే ఈ స్టోన్స్ చూసారా కదా ఇవి నైట్ టైం అయితే గ్లో అవుతాయి మీకు ఇప్పుడు కనిపించదు కానీ నైట్ టైం అన్ని లైట్స్ ఆఫ్ చేసి మీకు వెలుగుతున్నప్పుడు కొంచెం చూపిస్తాను చూడండి ఇవైతే అట్లీస్ట్ ఒక 200 స్టోన్స్ కొన్నాను ఇంకా కొంచెం సరిపోలేదు ఇంకా కొన్ని ఒక 100 ఎన్నో కొన్ని పైన అయితే ఇంకా స్ప్రెడ్ చేస్తాను అన్నమాట ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏ లొకేషన్లో పెడదాం అనుకున్నాము అంటే కార్నర్లో పెడదాం అనుకున్నాను కదా అక్కడ పెట్టేద్దాం రండి
सो इधी नी कॉर्नर पेड़ा मे एंट्रेंस सो इला रागने कॉर्नर को एम्प्टी अच्छे नैन ऐकिया मोको इला सैटिंग्स अच्छे चसान इपेदी कॉर्नर చూడండి ప్లాంట్ చాలా రియల్ గా అనిపిస్తుంది పూలు అవన్నీ పింక్ కలర్ లో వైట్ కలర్ లో మిక్స్ అయ్యి సడన్ గా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు చూసారా ఆ తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇది రియల్ ప్లాంట్ లోపల పెంచుతున్నారు అనుకుంటారు అంటే టచ్ చేసేదాకా తెలియదన్నమాట అంత రియల్ గా అనిపిస్తుంది ఆకులు పువ్వులు కూడాని సో బట్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది రియల్ ప్లాంట్ కాదని నాకైతే ఈ ప్లాంట్ కార్నర్ లో చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి ఇప్పుడు చీకటి పడింది లైట్స్ అన్ని ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను కొంచెం వెలుగుతున్నాయి చూసారా మరి బ్రైట్ గా కాదు రేడియం వెలిగినంత కాకపోయినా కొంచెం బ్రైట్ గా వెలుగుతున్నాయి చూసారా ఇవి కూడా నేను టెంబులోనే కొన్నాను నాకు 3 పౌండ్స్ అరౌండ్ పడింది 2 ప్యాక్స్ అంటే 200 పీసెస్ వచ్చాయి అన్నమాట ఈ ఐటమ్ కి రివ్యూస్ చూస్తే బా వెలుగుతున్నాయి మీరు ఎప్పుడైనా వెలగట్లేదు అంటే గనుక సన్ లో పెట్టి కొంచెం తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటే వెలుగుతాయి అన్నారన్నమాట సో అందుకనే నేను ఇవి కొన్నాను నాకైతే వర్త్ అనిపిస్తుంది 3 పౌండ్స్ కి బయటైనా దొరుకుతాయి కానీ ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు అందుకే నేను ఎప్పుడూ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తాను సో నా చాయిస్ ఆల్వేస్ 80% అయితే కరెక్ట్ అవుతుంది 20% ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి అంటే సరిగ్గా ఉండట్లేదు అన్నమాట ఐటమ్స్ ఆ ఎంట్రన్స్ రూమ్ ని నాకు కావాల్సినట్టుగా డిజైన్ అయితే చేసుకున్నాను అన్నమాట అంటే 4 సైడ్స్ లో రూమ్ లో 2 సైడ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఈ సైడ్ ఇంకా ఆపోజిట్ సైడ్ అన్నమాట ఇంకా ఇంకొక ఒక సైడ్ కూడా నాకు ఇంకా ఫోటో ఫ్రేమ్స్ తో మన ఫ్యామిలీ ట్రీ ఉంటుంది చూసారా అది చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే ఉంది ఇంకా ఆ సైడ్ అయితే ఖాళీగా ఉందన్నమాట మా ఎంట్రన్స్ రూమ్ ని నాకు నచ్చినట్టు హాఫ్ డిజైన్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్